మన వాకిట్లోకి వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది. ఎక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చూసినా తెలుగువాడి ఆత్మగౌరవం, దమ్ము, ధైర్యం కనిపిస్తాయి ఆ విగ్రహాల్లో. ఆయన పరిపాలించింది 5.5 సంవత్సరాలు. కానీ ఈ తెలుగుదేశం, ఈ తెలుగు రాష్ట్రం, ఈ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారు మాత్రం చిరస్మరణీయంగా జీవించే ఉంటారు. ఆయన ఎప్పటికీ ఈ తెలుగు గడ్డ మరిచిపోలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఒక శకం. రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఎలా ఉండాలో అనేది ఒక రోల్ మోడల్గా, ఒక నమూనాగా పరిపాలించారు. నిజంగా ఈరోజు తెలంగాణ ఎన్నికలు జరుగుతుంటే ఒకటి అనిపించింది, రాజశేఖర రెడ్డి గారు జీవించుంటే ఈ రాష్ట్రం విడిపోయి ఉండేదా, విడగొట్టే దమ్ము ఢిల్లీకి ఉండేదా అని ఒక ప్రశ్న అనిపించింది. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, అసలు ఇద్దరికి పోలిక ఎక్కడది అని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మీ చావు మీరు చావండి, మీ ఏడుపు మీరు ఏడవండి అన్నట్టుగా రోడ్ల మీద వదిలేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఎత్తుకుని ఒక పక్కన సోనియా గాంధీ గారిని, ఇంకో పక్కన రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి మెళ్ళలో కాంగ్రెస్ కండువా వేసుకుని హైదరాబాద్ నడి రోడ్డు మీద ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ తెలుగు ముఖ్యమంత్రి కావడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం అని నేను భావిస్తాను.